బీసీ బంధును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన బీసీ బంధు చెక్కులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, స్టేట్ లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మొత్తం 468 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీసీ బంధు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీసీ బంధు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న వారికి బీసీ బంధు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. ఒకదానికి ఒక లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఒక లక్ష రూపాయల చొప్పున మన రెడ్డి చంద్రస్వామి 4,65,000 రూపాయలు ఎంత పెద్ద ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన టీఆర్ఎస్ మన జోడముఖ్యమంత్రిగా రాబోయేది.